అధ్యాయం 17. శశి మూడు నీలాలు. నువ్వు మా అబ్బాయి శ్రీ యుక్తేశ్వర్ స్వామి గారి గురించి ఎంతో గొప్పగా తలుస్తున్నారు, కనుక ఆయన్ను ఒకసారి చూస్తాను నేను అన్నారు డాక్టర్ నారాయణ్ చందర్ రాయ్ గారు. ఆయన కంఠస్వరంలో మందబుద్ధుల ముచ్చట చెల్లించే ధోరణి ధ్వనించింది. అయితే అవతలి వాళ్ళని తమ మతంలోనికి మార్చడానికి ప్రయత్నించే ప్రచారకుడు పాటించే సత్సంప్రదాయాన్ని అనుసరించి నేను నా కోపాన్ని పైకి కనిపించకుండా చేసుకున్నాను. పశువైద్యులుగా ఉన్న డాక్టర్ రాయ్ గారు పక్క అజ్ఞాయేతవాది. ఆయన చిన్న కొడుకు సంతోష్ వాళ్ళ నాన్నగారి విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోమని నన్ను ప్రాధేయపడ్డాడు. ఇంతవరకు నా అమూల్యమైన సహాయం అదృశ్యంగానే ఉంటూ వచ్చింది. ఆ మర్నాడు డాక్టర్ రాయ్ నాతో శ్రీరాంపూర్ ఆశ్రమానికి వచ్చారు. తమను కలుసుకోవడానికి గురుదేవులు ఆయనకి అనుమతి ఇచ్చిన తర్వాత వారు కలిసిన కొద్దిసేపు ఇద్దరి మధ్య మాటామంతి లేకుండానే గడిచిపోయింది. చూడవచ్చిన ఆయన హఠాత్తుగా లేచి వెళ్ళిపోయారు. చనిపోయిన వాణ్ణి ఆశ్రమానికి ఎందుకు తీసుకురావడం అంటూ నా వైపు పట్టి పట్టి చూశారు. ఆ కలకత్తా సంశయాళువు వెళ్ళిపోయాక తలుపు మూసేయగానే, గురుదేవ, ఆ డాక్టర్ సలక్షణంగా జీవించి ఉన్నారు కదండి, కానీ త్వరలో చనిపోతాడు అని అన్నారు శ్రీ యుక్తేశ్వర్ గారు. ఆ మాటకు నేను భయపడ్డాను. ఆయన కొడుక్కిది పెద్ద దెబ్బ అవుతుంది. వాళ్ళ నాన్నగారి భౌతికవాద భావాల్ని మార్చడానికి టైం వస్తుందని సంతోష్ ఆశిస్తున్నాడు. ఆయనకి ఎలాగైనా మీరు సాయం చేయాలని వేడుకుంటున్నాను. సరే, నీకోసం చేస్తాను. ఈ పొగరిపోతు గుర్రాల డాక్టర్కి మధుమేహం బాగా ముదిరింది. ఈ సంగతి ఇతనికి తెలియదు. 15 రోజుల్లో మంచం పడతాడు. ఇంకా ఇతని పని అయిపోయినట్టేనని వదిలేస్తారు వైద్యులు. ఇతను ఈ లోకం విడిచిపోవడానికి సహజంగా నిర్ణయమైన కాలం ఈ వేల నాటికి 6 వారాలు. అయినా నువ్వు కలగ చేసుకున్నావు కాబట్టి ఆ రోజును కోలుకుంటాడు. కానీ ఒక్క షరతు, అతను గ్రహశాంతి కోసం దండకడియం ఒకటి వేసుకునేటట్టు చేయాలి. అయితే ఆపరేషన్ చేయబోయే ముందు గుర్రం ఎంత తీవ్రంగా విజృంభించి ప్రతిఘటిస్తుందో అంత తీవ్రంగాను అతను దాన్ని ప్రతిఘటిస్తాడనడంలో సందేహం లేదు అంటూ ముసిముసిగా నవ్వారు గురుదేవులు. డాక్టర్ గారు దండకడియం వేసుకునేటట్టుగా బుజ్జగించి ఒప్పించడానికి నేను సంతోష్ ఎలా ఒడుపులు వేయాలా అని ఆలోచిస్తూ ఉండగా శ్రీ యుక్తేశ్వర్ గారు మరికొన్ని రహస్యాలు వెల్లడించారు. ఆరోగ్యం మెరుగైన తర్వాత ఆయన్ని మాంసం తినొద్దని చెప్పు. అయినా నీ సలహా చెవిన పెట్టడనుకో. ఇంకా 6 నెలల్లో తన ఆరోగ్యం అద్భుతంగా ఉందని అనుకునే రోజుల్లో చటుక్కున రాలిపోతాడు అని చెబుతూ, మా గురుదేవులు, ఆయుర్దాయంలో ఈ 6 నెలల పొడిగింపు నువ్వు బతిమలాడడం వల్లనే మంజూరైంది అని కూడా అన్నారు. మరుసటి రోజున కడియం చేయడానికి ఒక కంసాలికి పురమాయించమని సంతోష్కు చెప్పాను. ఒక వారానికల్లా అది సిద్ధమైంది. కానీ డాక్టర్ రాయ్ గారు దాన్ని వేసుకోనన్నారు. నా ఆరోగ్యం బేషుగ్గా ఉంది. జ్యోతిషానికి సంబంధించిన ఈ మూఢ విశ్వాసాలు నన్ను మభ్యపెట్టలేవు అని అన్నారు. గురుదేవులు ఈయన్ని మొండికేసిన గుర్రంతో పోల్చడం సబబుగానే ఉందని సంగతి గుర్తుకు వచ్చి నవ్వుకున్నాను. మరో 7 రోజులు గడిచాయి. డాక్టర్ గారు హఠాత్తుగా జబ్బు పడ్డారు. దాంతో ఆయన మెత్తబడి కడియం వేసుకోవడానికి ఒప్పుకున్నారు. మరో 2 వారాలకి ఆయనకి వైద్యం చేస్తున్న డాక్టర్ ఆయన మీద ఇంకా ఆశ లేదని నాతో చెప్పాడు. మధుమేహం వల్ల లోలోప కలిగిన భయంకరమైన దుష్పరిణామాలు వివరించాడు. నేను తల ఆడించాను. 1 నెలల్లో జబ్బుతో బాధపడ్డ తర్వాత డాక్టర్ రాయ్ గారికి మెరుగవుతుందని మా గురువుగారు చెప్పారండి అన్నాను. ఆ డాక్టర్ నా మాట నమ్మలేనట్టుగా నా వైపు చూశారు. మరో 15 రోజుల తర్వాత ఆయన్ని నన్ను కలిసి క్షమించమనే ధోరణిలో ఇలా అన్నారు. డాక్టర్ రాయ్ గారు పూర్తిగా కోలుకున్నారు అంటూ ఆశ్చర్యం ప్రకటించారు. నా అనుభవంలో ఇంతకన్నా ఆశ్చర్యకరమైంది మరొకటి లేదు. ఇక రేపో మాపో అనిపించేటట్టున్నవాడు ఇంత చిత్రంగా కోలుకోవడం ఎన్నడూ చూడలేదు. మీ గురువుగారు నిజంగా రోగాలు నయం చేసే ప్రవక్త అయి ఉండాలి. డాక్టర్ రాయ్ గారిని ఒకసారి కలుసుకుని మాంసం కలవని భోజనం చెయ్యమని శ్రీ యుక్తేశ్వర్ గారు ఇచ్చిన సలహా మళ్ళీ గుర్తు చేసి వచ్చిన తర్వాత 6 నెలల దాకా ఆయన్ని చూడలేదు. ఒకనాడు సాయంత్రం నేను మా ఇంటి వసారాలో కూర్చుని ఉండగా ఆయన మా ఇంటి దగ్గర కాసేపు మాట్లాడిపోదామని ఆగారు. మీ గురువుగారికి చెప్పు, తరచూ మాంసం తింటుండడం వల్లే నేను పూర్తిగా బలం పుంజుకున్నానని. పద్యాన్ని గురించి ఆయనకున్న శాస్త్ర విరుద్ధమైన అభిప్రాయాలు నా మీద పనిచేయలేదు. నిజమే డాక్టర్ రాయ్ గారు ఆరోగ్యం రూపుగట్టినట్టున్నారు.
కానీ ఆ మర్నాడే సంతోష్ పక్క వీధిలో ఉన్న వాళ్ళ ఇంటి నుంచి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నగారు పొద్దున్నే పోయారు అని చెప్పాడు. గురుదేవులతో నాకున్న అనుభవాల్లో అతి విచిత్రమైన వాటిలో ఇది ఒకటి. ఆ పొగరుబోతు పశువైద్యుడు ఎంత అపనమ్మకంగా ఉన్నప్పటికీ గురుదేవులు ఆయనకు నయం చేశారు. ఆయన ఆయుర్దాయాన్ని మరో 6 నెలలు పొడిగించారు. నేను ప్రాధేయపడి కోరిందల్లా ఇది జరిగింది. భక్తులు గాఢమైన ప్రార్థనలు మన్నించడంలో శ్రీ యుక్తేశ్వరులు చూపే దయకు అవధులు ఉండేవి కావు. మా కాలేజ్ స్నేహితుల్ని గురుదేవులు దర్శనానికి తీసుకురావడం నాకు గర్వకారణంగా ఉండేది. వాళ్లల్లో చాలామంది మత విషయపరమైన సంశయశీలత అనే విద్యావంతుల షోకు ముసుగును కనీసం ఆశ్రమంలో తీసి పక్కకు పెట్టేవారు. మా స్నేహితుల్లో ఒకడు శశి చాలాసార్లు వారం చివర సెలవు రోజుల్లో శ్రీరాంపూర్లో హాయిగా గడిపేవాడు. గురుదేవులకు వాడంటే వల్లమాలిన ఇష్టం కలిగింది. కానీ వాడి ఆంతరంగిక జీవితం విచ్చలవీడిగా అడ్డదిడ్డంగా ఉన్నందుకు ఆయన నొచ్చుకున్నవారు. శశి, నువ్వు కనుక సరిగా మారకపోతే ఇంకొక 7 ఏళ్లలో నీకు చాలా పెద్ద జబ్బు చేస్తుంది. శ్రీ యుక్తేశ్వర్ గారు మా స్నేహితుడి వైపు ఆప్యాయతతో కూడిన ఆగ్రహంతో చూశారు. దీనికి ముకుందుడు సాక్షి. ముందే హెచ్చరించలేదని తర్వాత నన్ను అనుకు. శశి నవ్వాడు. గురుదేవా, నాలాంటి దురదృష్టవంతుడి విషయంలో దేవుడు దయతలిచేలా చేసే భారం మీ మీదే పెడుతున్నాను. నా అంతరాత్మ అంగీకరిస్తోంది, కానీ నా మనసు బలహీనంగా ఉంది. ఈ లోకంలో మీరొక్కరే నాకు రక్షకులు, మరి దేన్ని నమ్మను. కనీసం 2 క్యారెట్ల నీలం ఒకటి ధరించాలి నువ్వు, అది నీకు సాయపడుతుంది. అది కొనే తాహత నాకు లేదండి. అయినా గురుదేవా, కష్టం వస్తే మీరు తప్పకుండా నన్ను కాపాడతారని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఇంకో 7 ఏళ్లలో నువ్వు 3 నీలాలు తెస్తావు అని చెబుతూ శ్రీ యుక్తేశ్వర్ గారు అప్పుడింక వాటితో పని ఉండదు అని కూడా అన్నారు. తరచుగా కొద్ది మార్పులతో ఈ సంభాషణ జరుగుతూ ఉండేది. నవ్వొచ్చే నిరాశతో నేను మారలేను అంటుండేవాడు శశి. అయినా గురుదేవా, మీ మీద నాకున్న విశ్వాసం రాయి కన్నా నాకు అమూల్యమైంది. 1 ఏడాది గడిచింది. ఒకనాడు మా గురుదేవులు కలకత్తాలో నరేన్ బాబు అనే శిష్యుడి ఇంట్లో ఉండగా నేను ఆయన దర్శనానికి వెళ్ళాను. పొద్దుట సుమారు 10 గంటల వేళ శ్రీ యుక్తేశ్వర్ గారు నేను 2 అంతస్తులో కూర్చుని ఉండగా వీధిగది తలుపు తెరుచుకున్న అలికిడి అయింది. గురుదేవులు బింకంగా నిటారుగా మారారు. ఆ వచ్చినవాడు శశి అన్నారు గంభీరంగా. ఇప్పటితో 7 ఏళ్లు గడిచిపోయింది. అతని ఊపిరితిత్తులు 2 చెడిపోయాయి. అతను నా మాట లెక్క పెట్టలేదు. నేనిప్పుడు చూడదలుచుకోలేదని అతనికి చెప్పు అని అన్నారు. ఓ ముకుంద, గురువుగారు ఇక్కడే ఉన్నారనుకుంటాను. నా మనసు కలా అనిపించింది. ఉన్నారు, కానీ ఇప్పుడెవరూ ప్రశాంతికి భంగం కలిగించడం ఆయనకి ఇష్టం ఉండదు. శశికి గబాలున కళ్ళ నీళ్ళు వచ్చాయి. నన్ను దూసుకుంటూ పైకి వెళ్ళాడు. శ్రీ యుక్తేశ్వర్ గారి కాళ్ళ మీద పడి అందమైన 3 నీలాలు అక్కడ పెట్టాడు. సర్వజ్ఞులైన గురుదేవ, నాకు ఊపిరితిత్తులు సంబంధించిన క్షయరోగం ఉందని డాక్టర్లు అంటున్నారు. ఇంకా 3 నెలలే ఆయుర్దాయం ఉందంటున్నారు. మీ సహాయం కోసం సవినయంగా ప్రాధేయపడుతున్నారు. మీరు నయం చేయగలరని నాకు తెలుసు. నీ జీవితాన్ని గురించి ఆందోళనపడడానికి ఇప్పటికే కాస్త ఆలస్యం కాలేదు. నీ మణులు నువ్వు తీసుకో, వెళ్ళిపో. వాటి ఉపయోగం అయిపోయింది. ఆ తర్వాత గురుదేవులు మాట పలుకు లేకుండా భింకంగా కూర్చున్నారు. మధ్య మధ్య ఆ అబ్బాయిని దయతల్చమని ఆక్రందన చేస్తున్నాడు. రోగ నివారణ చేసే దివ్యశక్తి మీద శశికి ఉన్న విశ్వాసం ఎంత గాఢమైనదో కేవలం పరీక్షించడానికే శ్రీ యుక్తేశ్వర్ గారు ఇలా చేస్తున్నారన్న దృఢ విశ్వాసం నా అంతర్బుద్ధికి స్ఫురించింది. బింకంగా గడిచిన 1 గంట తర్వాత గురుదేవులు తమ కాళ్ళ దగ్గర పడి ఉన్న కుర్రవాడి మీద జాలి చూపులు ప్రసరించినప్పుడు నేను ఆశ్చర్యపోలేదు. లే శశి, పరాయి వాళ్ళింట్లో ఎంత కల్లోలం చేస్తున్నావు నువ్వు. ఈ నీలాలు దుకాణంలో తిరిగి ఇచ్చేయి. వాటి వల్ల అనవసరపు ఖర్చు ఇప్పుడు. అయితే గ్రహశాంతికి పనికి వచ్చే కడియం తెచ్చి వేసుకో. భయపడకు, కొద్ది వారాల్లో నీకు నయమవుతుంది. కన్నీళ్లతో తడిసి ముద్దైన శశిముఖంలో విరిసిన చిరునవ్వు నానిన నేల మీద చటుక్కున పడ్డ ఎండలా ఉంది. గురుదేవా, డాక్టర్లు చెప్పిన మందులు వాడమంటారా? నీ ఇష్టం. తాగినా సరే, పారపోసినా సరే, ఏదైనా పర్వాలేదు. సూర్యుడు చంద్రుడు ఒకరి స్థానంలోనికి మరొకరు మారడం ఎంత అసంభవమో, నువ్వు క్షయ వల్ల చనిపోవడం అంత అసంభవం అని చెప్పి
శ్రీ యుక్తేశ్వర్ గారు చటుక్కున నేను మనసు మార్చుకోకముందే వెళ్ళిపోయింకా. గాబరాగా వంగి నమస్కారం చేసి గబగబా వెళ్ళిపోయాడు మా స్నేహితుడు. ఆ తర్వాతి వారాల్లో వాణ్ణి చూడ్డానికి నేను చాలాసార్లు వెళ్ళాను. కానీ వాడి పరిస్థితి రాను రాను మరీ దిగజారిపోతుండడం చూసి నివ్వెరపోయాను. శశికి ఈ రాత్రి గడవదు అంటూ వైద్యుడన్న మాటలు దాదాపు ఎముకల గూడుల దిగనారిపోయిన వాడు కనిపిస్తున్న తీరు చూసి ఉండబట్టలేక నేను హుటాహుటిన బయలుదేరి శ్రీరాంపూర్ వెళ్ళాను. నేను కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పిన సమాచారం అంతా ఉదాసీనంగా విన్నారు. నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎందుకొస్తావు ఇక్కడికి? శశి కోలుకుంటాడని నేను హామీ ఇవ్వడం నువ్వు విన్నావు కదా. నేను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయనకు ప్రణామం చేసి గోమన్ దగ్గరికి వెళ్ళాను. శ్రీ యుక్తేశ్వర్ గారు వీడుకోలు మాట ఏమీ చెప్పకుండా మౌనంలోనికి వెళ్ళిపోయారు. రెప్పలార్పని ఆయన కళ్ళు అరవిచ్చి ఉన్నాయి. ఆయన చూపు లోకాంతరానికి పయనించింది. వెంటనే నేను కలకత్తాలో శశి ఇంటికి వెళ్ళాను. మా వాడు మంచం మీద కూర్చుని పాలు తాగుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. ముకుంద, ఎంత అద్భుతం జరిగిందనుకున్నావు? నాలుగు గంటల కిందట ఈ గదిలో గురుదేవుల ఉనికి నాకు అనుభవమైంది. వెంటనే నా భయంకర రోగ లక్షణాలన్నీ మటుమాయమయ్యాయి. ఆయన దయ వల్ల నాకు పూర్తిగా బాగైనట్టు అనిపిస్తోంది. కొద్ది వారాల్లో శశి బాగా ఒళ్ళు చేశాడు. అది వరకు ఎన్నడూ లేనంతగా వాడి ఆరోగ్యం మెరుగుపడింది. అయితే రోగం నయమైన మీదట వాడి వైఖరిలో కృతజ్ఞత మిళితమైంది. మళ్ళీ శ్రీ యుక్తేశ్వర్ గారిని దర్శించడం అరుదైపోయింది. ఒకనాడు వాడు నాతో అన్నాడు, తన వెనకటి జీవన విధానానికి గాఢంగా పశ్చాత్తాప పడుతూ గురుదేవుల ఎదుట పడాలంటే ముఖం చెలడం లేదని అన్నాడు. అయితే శశికి వచ్చిన జబ్బు ఒక పక్కవాడి సంకల్పశక్తిని దృఢం చేసి మరో పక్కవాడి నడతకు చెరుపు చేసే విరుద్ధ ఫలితాలు చూపించిందని నాకు నిర్ధారణ అయింది. స్కాటిష్ చర్చ్ కాలేజ్లో నా మొదటి 2 ఏళ్ల చదువు పూర్తి కావచ్చింది. తరగతి గదుల్లో నా హాజరు అరుదైపోయింది. నేను సాగించిన కొద్దిపాటి చదువు ఇంట్లో పోరు లేకుండా చేసుకోవడానికే. నా ప్రైవేట్ ట్యూటర్లు ఇద్దరు యథావిధిగా వస్తుండేవారు, నేను మాత్రం యథావిధిగా గైర్హాజరు. నా విద్యాభ్యాస జీవితంలో కనిపించే క్రమబద్ధత ఇదొక్కటే అనుకుంటాను. భారతదేశంలో కాలేజీలో 2 ఏళ్ల చదువు పూర్తి చేసి ఉత్తీర్ణులైతే ఇంటర్మీడియట్ ఆర్ట్స్ డిప్లొమా వస్తుంది. ఆ తర్వాత విద్యార్థి మరో 2 ఏళ్లు బిఏ డిగ్రీ కోసం ఎదురు చూడాలి. ఇంటర్మీడియట్ ఆర్ట్స్ చివరి పరీక్షలు అరిష్టంలా ఎదుట కనిపిస్తున్నాయి. వెంటనే పూరి పరిగెత్తాను. మా గురుదేవులు కొన్ని వారాలుగా అక్కడుంటున్నారు. పోన్లే, నువ్వు చివరికి పరీక్షలకి వెళ్ళక్కర్లేదని ఆయన అంటారేమోనని రవ్వంత ఆశపడుతూ నేనా పరీక్షలకి బొత్తిగా సిద్ధం కాకుండా ఉన్నానన్న సంగతి ఆయనకి నివేదించుకున్నాను. శ్రీ యుక్తేశ్వర్ గారు చిరునవ్వు నవ్వుతూ నన్ను సముదాయించారు. నువ్వు మనసారా ఆధ్యాత్మిక సాధన చేశావు, అందువల్ల కాలేజీ చదువు ఉపేక్షించకుండా ఉండలేకపోయావు. వచ్చే వారం మాత్రం జాగ్రత్తగా పుస్తకాల్లో మునిగి ఉండు, ఓటమి లేకుండా గండం దాటుతావు. అప్పుడప్పుడు నాలో సహేతుకంగా తల ఎత్తే సందేహాల్ని అణిచేసుకుంటూ కలకత్తాకు తిరిగి వచ్చాను. నా బల్ల మీద పుస్తకాల గుట్టను పరకాయిస్తూ నట్టడివిలో దారి తప్పిన బాటసారిల ఆందోళన పడ్డాను. చాలాసేపు ధ్యానం చేసిన మీదట నాకు శ్రమను తగ్గించే ఉత్తేజం కలిగింది. ప్రతి పుస్తకం అలవోకగా తెరిచి ఎదుట కనిపించిన పుటలు మాత్రమే చదువుతూ వచ్చాను. ఇలా రోజుకు 18 గంటల చొప్పున వారం రోజుల పాటు ఈ పద్ధతి కొనసాగించేసరికి కంఠస్థం చేయడమన్న కళలో నేను ఆరితేరాననిపించింది. అడ్డదిడ్డాగా కనిపించే నా దైవాధీనం చదువును పరీక్ష హాలల్లో గడిచిన ఆ తర్వాతి రోజులే సబబని నిరూపించాయి. పరీక్షలన్నీ పాసయ్యాను. వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పించుకుని నా స్నేహితులు మా ఇంట్లో వాళ్ళు కురిపించిన అభినందనల్లో నమ్మసక్యం కానిదేదో జరిగినప్పుడు కనబరిచే ఆశ్చర్యం కూడా పొడగట్టింది. పూరి నుంచి తిరిగి వచ్చిన తర్వాత శ్రీ యుక్తేశ్వర్ గారు నన్ను ఆనందచకితుణ్ణి చేశారు. ఇంకా నీ కలకత్తా చదువు అయిపోయింది, యూనివర్సిటీ చదువులో చివరి 2 ఏళ్లు నీకు ఇక్కడే శ్రీరాంపూర్లో సాగేటట్టు చూస్తాను. నేను బిత్తరపోయాను. గురుదేవా, ఈ ఊళ్ళో బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్స్ లేదండి అన్నాను. ఉన్నత విద్య బోధించే ఒకే ఒక సంస్థ అయిన శ్రీరాంపూర్ కాలేజీలో 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ కోర్సే ఉంది. గురువుగారు కొంటెగా చిరునవ్వు నవ్వారు. నీ కోసం బిఏ కాలేజ్ పెట్టాలని చందాలు పోగు చేయడానికి తిరగాలంటే ఈ ముసలితనంలో నా వల్ల కాదు.
ఈ పని మరొకరి ద్వారా ఏర్పాటు చేయించాలనుకుంటాను. 2 నెలల తర్వాత శ్రీరాంపూర్ కాలేజ్ అధ్యక్షులు ప్రొఫెసర్ హావెల్స్ 4 ఏళ్ల కోర్సు నడపడానికి కావాల్సిన నిధులు సంపాదించడంలో తాము కృతకృత్యులయ్యామని బహిరంగంగా ప్రకటించారు. శ్రీరాంపూర్ కాలేజ్ కలకత్తా విశ్వవిద్యాలయానికి పూర్తి అనుబంధ శాఖ అయింది. శ్రీరాంపూర్లో బిఏ తరగతిలో చేరిన తొలుతటి విద్యార్థుల్లో నేనొకణ్ణి. గురుదేవ, నా మీద మీకెంత దయండి. కలకత్తా విడిచిపెట్టి శ్రీరాంపూర్లో మీకు దగ్గర ఉండాలని ఎంతకాలం నుంచో ఉవ్విళ్ళు ఊరుతున్నాను. పెదవి కదపకుండా మీరు చేసిన సహాయానికి ప్రొఫెసర్ హావెల్స్ గారు మీకు ఎంత రుణపడి ఉన్నారో ఆయనకు తెలియదు. శ్రీ యుక్తేశ్వర్ గారు తెచ్చిపెట్టుకున్న బింకంతో నా వేపు చూపు సారించారు. ఇప్పుడు నువ్వు రైళ్లలో గంటల కొద్దీ గడపవలసిన అవసరం ఉండదు. నీ చదువుకు ఎంత తీరిక చిక్కుతుందో బహుశా నువ్వు చివరి క్షణంలో కంఠస్థం చేయడం తగ్గించి సరైన విద్యార్థి అవుతావు అనుకుంటున్నాను. కానీ ఏంచేతను ఆయన కంఠస్వరంలో విశ్వాసం కొరవడింది.